ఫస్ట్ ఆడే జీతాలు ఇస్తాడు, ఫస్ట్ ఆడే పెన్షన్లు ఇస్తాడు. మీకు పెన్షన్ లెక్క ఇస్తాడుగా? ఏ సార్ మళ్ళీ గెలిస్తే పెన్షన్ అన్ని ఆపేస్తాడు, పెన్షన్ రావు, డబుల్ బెడ్రూమ్లు రావు, రైతులకు రుణమాఫీ చేస్తా అని చేయలే, ఇవన్నీ పక్క పెట్టురాక. మీకు కొడుకులరు, మీ పిల్లలున్నారు, ఇలా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? గడ్డాలు మీసాలు పెంచుకొని హైదరాబాద్ రుద్రపోతాం. ఇలా మోడీ గారు మొన్న చెప్పాడు, సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6 నెలల లోపల దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకా 4 నెలల లోపల మిగతా ఇచ్చేసి 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ గారు ఇస్తున్నారు. కేసీఆర్ సార్ ఒక్కడికాడు, ఇలా వీడియోలు పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దానికే తీసుకున్నాం పక్క మనం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, మనకు నిధులు వస్తాయి, మన పాలన మనం చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసుకుంటే ఇవాళ కేవలం కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ సడుగురు కొడుకు, కరీంనగర్ మాత్రం కొంగుల కమలాకర్. ఇక ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నాయకుడు మా వేడి చెప్తున్నాడు, అన్న ఇచ్చేది పోతుంటే బయట చెప్తాడు, ముంగట కరీంనగర్ కంకర కుప్పలు ఇంటి మీద కనబడి, ఇంటి ముందర కనబడితే పైసలు అడుగుతారు, ఇంటి ముందర ఇసుక కుప్పలు కనబడితే పైసలు అడుగుతారు కరీంనగర్ల. బిడ్డ ఈ ఎన్నికలు కానీ ఇవాళ ఇక్కడ ఉన్న నాయకుడు నువ్వు రాజీనామా చేసినాక పెట్ట బిడ్డ, నీ సంగతి తెలుస్తా, వీడికి వచ్చి బెదిరిస్తున్నాడ పబ్లిక్ పోతా చెప్పని, నీ అయ్య జాగిరి కానీ నీ తాత జాగిరి బిడ్డ ఈ ఎన్నికలు అయిపోయాయి. ఇంత ఇచ్చే పోతామా? కరీంనగర్ల కార్పొరేషన్ల ఒక శ్మశాన వాటికనట, శ్మశాన వాటికల గడ్డి బిగితే ఎంత ఖర్చు వస్తుందమ్మా? 1 లక్ష రూపాయలు అవుతాయి. అంతేనా కదా? 1 లక్ష రూపాయలు కావు, 50 వేలు అవుతాయి. అయితే కావా? దేంతో పీకలే, ట్రాక్టర్తో తినిపించాలి. ఇక్కడ కార్పొరేషన్ లో పెద్ద మనిషి ఏం చేసింది తెలుసా? ఒక బైక్ అట, ఒక బైక్ ని పెట్టి గడ్డి పీకిందట. గడ్డి పీకితే ఎంత ఖర్చు అయింది తెలుసా? 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆయన. గడ్డి పీకితే 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నేను మొన్న లెటర్ వస్తే నేనే పరిచయం ఆయన. కార్పొరేషన్ ఒక శ్మశాన వాటికల గడ్డి వీక్తే గడ్డి ఎట్లా వీకినా అంటే ట్రాక్టర్లతో వీకినామన్నారు. మన నెంబర్లు అంటే బిల్లు చూస్తే ఒక బైక్ నెంబర్ పెట్టి 10 లక్షల రూపాయలు చంపారు. ఇది చిన్న ఉదాహరణ. ఇవాళ ఇలా కరీంనగర్ కంకర కుప్పలు కనబడితే, ఇసుక కుప్పలు కనబడితే, వాసాల చెక్కలు కనబడితే వస్తారు పేదోళ్ళు, పైసలు వస్తారు. పైసలు ఇస్తేనే పర్మిషన్, పైసలు ఇస్తే పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకో. వ్యాపారస్తులు వ్యాపారాలు చేయలేని పరిస్థితి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ చేయలేని పరిస్థితి. ఏమి చేయకుండా కరీంనగర్ లో ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుందో ఒకసారి ఆలోచించాడక్క. పైసలు తీసుకొచ్చింది నేను, అభివృద్ధి చేసింది నేను, అభివృద్ధి చేసేనాను. ఇలా సొమ్ము ఒక్కరిది, సోకు ఒక్కరిది, మందికి ఉట్టుని నా కొడుకు అని చెప్పుకుంటాడు గంగుల కమలాకర్ కేసీఆర్. అటువంటి గలీజ్ బుద్ధి లేదైతే మంది పిల్లలు మంగళాత్రం పడతారు, వీళ్ళు పోయి ఫోటో చూస్తారు. వీళ్ళ పరిస్థితికి ఇది ఇలా నన్ను గెలిపించారక్క. మీ చుట్టాలు ఉన్న వరంగల్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటాడు గురి? బండి సంజయ్ ఓటేస్తాం, మంచి చేస్తామా చెడు చేస్తామా అంటే నేను మంచి చేస్తున్నాక టీవీలు పేపర్లు చూస్తున్నాక మీరు గెలిపించక ఏ రోజు నిద్రపోలేక నేను మీకోసం ముట్టాడుతున్నాను. మీకోసం ఇలా నా మీద ఎన్ని కేసులు తెలుసా అన్న? 74 కేసులు పెట్టినక, ఒకటి కాదు రెండు కాదు. గంగుల కమలాకర్లక గ్రానైట్ కబ్జా చేస్తానో కాంగ్రెస్ అయినా కొత్తగా వచ్చింది ఆయన. పాపం కాంగ్రెస్ ఆయన ఏమంటుండంటే ఇవో నాకు ఓటేయకుండా ఏం కాదు, గంగుల కమలాకర్ మాత్రం ఓటేయకుండా. గంగుల కమలాకర్ ఏమంటాడు, నేను ఎట్లా ఓడిపోతున్నా, కేసీఆర్ టికెట్ ఇయ్యలేరు. కేసీఆర్ తెలంగాణ మొత్తం టికెట్ ఇచ్చాడు, కానీ గంగుల కమలాకర్ మాత్రం 5 రోజులు దాకా టికెట్ ఇవ్వలే. ఎందుకు ఇయ్యలే అంటే అది ఎట్లా బండి సంజయ్ గెలుస్తుండదా, నీకు ఇయ్యని చెప్పాడట. కేసీఆర్ బండి సంజయ్ ప్రజలందరూ ఆశీర్వాదం గెలుస్తాడు, కేసీఆర్ అంటున్నాడు. ఇక గంగుల కమలాకర్ ఎట్ల నుంచి గెలుతాడు? ఆయన ఏమంటాడు, నాకు ఓటేయకుండా కాదు కాంగ్రెస్ అని ఓటేయకుండాను. ఎందుకు ఓటేద్దాన్ని ఆయన వీళ్ళ అడితే ఇలా కాంగ్రెస్ అని ఏమంటాడు, గంగుల కమలాకర్ కరీంనగర్ లో జాగులన్నీ కబ్జా చేసాడు అంటే ఆయన అంటాడు. గంగుల కమలాకర్ ఏమంటాడు, నువ్వే తక్కువనా, నేను కరీంనగర్ లో కబ్జా చేస్తే నువ్వు చుట్టుపక్కల ఊళ్ళలో కబ్జా చేయలుకోలేదని ఈయన అంటాడు. వాళ్ళ ఇద్దరు లొల్లంతా కబ్జాలలో లొల్లే. మరి నేను ఎప్పుడు కబ్జా చేయలే? పార్కులు కబ్జా చేయలే, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయలే, ప్రైవేట్ ఆస్తులు కబ్జా చేయలే. నేను గడ్డి వీకడానికి 10 లక్షల రూపాయలు ఎక్కడ వసూలు చేయలే, ఇల్లు కట్టుకుంటే పైసలు వసూలు చేయలే. మా వేణి కానీ, మా జేసీకే కానీ, మా లీడర్లు, మా నాయకులు ఎవ్వరు కూడా కబ్జాలు చేయలే. ఇలా పోలీస్ స్టేషన్ పోతే పని కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పని కాదు, కలెక్టర్ దగ్గర పోతే పని కాదు, ఏడి పోతే పని అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరకు పోయి పైసలు ఇచ్చుకుంటే మాత్రమే పని అవుతుంది. ఇలా కనీసం వ్యాపారాలు చేయలేని పరిస్థితి. ఇలా మీకోసం నేను కొట్లాడక జైలుకైనా 2 సార్లు జైలుకైనా, ఇలా గంగుల కమలాకర్ అన్న మీకోసం ఎన్నిసార్లు జైలుకోయాడు? ఇలా పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడితే, ఉద్యోగం కోసం కొట్లాడితే, గడ్డాలు మిసాలు పెంచుకొని ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలు రావాలి కేసీఆర్ అంటే, నేను వాళ్ళ కోసం కొట్లాడితే, మా అత్తమ్మ చచ్చిపోతే 5వ రోజు పక్షికి ముడతలే అని చెప్పి మా భార్య ఫోన్ చేస్తే, నేను మా ఇంటికి వస్తే 5వ రోజు నాడు
నన్ను రాత్రి గొర్రె తీసుకుపోయి తీసుకుపోయి పోలీసులు వచ్చి అర్ధరాత్రి తీసుకుపోయి రాత్రి అంతా తెలంగాణ మొత్తం చెప్పి పొద్దున జైలుకి పంపిణీ కేసీఆర్ పిల్లల కోసం కొట్లాడితే, మీ డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడితే నాలుగు పూలు కేసు పెట్టారు. ఇలా ఉద్యోగస్తులకు సీతారావు 317 జీవో పడతారు, చెట్టుకోలు పుట్టకోలు చేశాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్ పెన్షన్? ఎందుకే జీతాలు ఎందుకేమంటే, నా ఇంటి మీద దాడి చేసి ఫైర్ ఇంజిన్ నిరంతరం కొట్టిపించి నా ఆఫీస్ మొత్తం కట్టింగ్ మిషన్ ధ్వంసం చేసి నన్ను 5 రోజులు జైలుకి పంపినాక కేసీఆర్ వాళ్ళు. రైతులకు రుణమాఫీ కోసం కొట్లాడితే జైలుకి లాంటి దెబ్బలు చేసిన మా మీద, మహిళల కోసం కొట్లాడితే లాంటితో కొట్టించినాను. ఇవాళ మా కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టాను. నేను మీకు గెలిపించాక ఏ రోజు ఇంట్లో పడలే. మీరందరూ హోటల్ పోతారు మీ భార్య పిల్లలతో, మీరు సినిమాలు పోతారు మీ భార్య పిల్లలతో, మీ భార్య పిల్లలతో మీ కాలక్షేపాలు పోతాడు. నేను ఏ రోజు నా భార్య పిల్లలతో హోటల్ పోలే, నా భార్య పిల్లలతో సినిమాకు పోలే, నా కుటుంబాన్ని వదిలిపెట్టినా, నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకోసం పనిచేస్తున్నా, మీకోసం ప్రశ్నిస్తున్నా, మీకోసం ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎప్పుడు తాగి ఉంటే కేసీఆర్ ఇలా బయటికి వచ్చిందంటే మీరు గెలిపించిన బండి సంజయ్ కొట్లాడుతుంది కాబట్టి కేసీఆర్ బయటికి వచ్చిందక్క. ఇలా మీరు గెలిపించిన బండి సంజయ్ జైలు కూడానికి సిద్ధమైడు. ఇలా పాత బస్తీలో మీటింగ్ పెడితే నా భార్య అని చంపుతారు, నా భార్య మెడికే దొరికి నాకు తీసుకొచ్చిస్తాన్నారు, నా కొడుకులు కిడ్నాప్ చేస్తాన్నారు. కానీ ఏ రోజున భయపడలే, సావుకు భయపడక్క నేను. ఆ సావే నన్ను చూసి భయపడతా తప్ప నేను సావుకి ఎప్పుడు భయపడలే. 74 కేసులు పెట్టే ఎట్లా బతకాలో ఆలోచించండి. ఇలా 74 కేసులు పెడితే పొద్దున 10:30 కోటి పోతే సాయంత్రం దాకా కోట్లు నిలబెడతారన్న, ఎట్లా బతకాలో ఆలోచించండి. ఇలా 74 కేసులు తెలంగాణలో ఇవ్వడమే లేదు. మీరు గెలిపించిన బండి సంజయ్ మీకోసం కొట్లాడింది కాబట్టి ఇలా కేసీఆర్ భరించలేక 74 కేసులు నా మీద పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఒకసారి ఆలోచించండి. గంగుల కమలాకర్ మీకోసం కొట్లాడి జైలుకి వెళ్ళా, గంగుల కమలాకర్ ఒక కాంగ్రెస్ పార్టీ అయినో మీ పిల్లలకు ఉద్యోగాలు అవ్వడానికి కొట్లాడినా, గంగుల కమలాకర్ ఒక కాంగ్రెస్ పార్టీ అయినో మీకు రుణమాఫీ రైతులకు రుణమాఫీ జరగాలని కొట్లాడినా, గంగుల కమలాకర్ ఒక కాంగ్రెస్ అయినో మీకు ఫస్ట్ ఆర్డర్ జీతాలు రావాలి 317 జీవో వెతక కొట్లాడినా, ఈ గంగుల కమలాకరే నా మీద కేసులు పెట్టి మీకోసం కొట్లాడితే జైలుకి పంపాను. ఒక్కసారి ఆలోచించండి. పైసలు తెచ్చింది నేను, ఇలా పేరు చెప్పుకునేది ఆయన సొమ్మొక్కరిది సోకొక్కరి లెక్క. పైసలు ఏం చేస్తే ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు, మీకోసం నేను కొట్లాడితే నన్ను జైలుకు పంపుతున్నారు. కాబట్టి పేదల రాజ్యం రావాలి, పేదల కోసం నేను కొట్లాడుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ముఖ్యమంత్రి కోసం కొట్లాడుకుంటారు ఒకరికోరు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి కొట్లాడుతున్నారు. ఇలా సుస్థిర ప్రభుత్వం రావాలంటే ఇలా మోడీ రాజ్యం రావాలి. తెలంగాణలో సాయంకునే వ్యక్తి దేశ ప్రధాని అని కాబట్టి మీకు సంక్షేమ పథకాలు, మీకు బియ్యం వస్తున్నాయి అక్క, మీకు బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు. మొన్నటిదాకా ఫ్రీ ఇచ్చిండు, ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు మోడీ గారు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. ఇలా నిర్ణయం ప్రకటించాడు. 5 సంవత్సరాలుగా బియ్యానికి ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలుగా మీకు ఫ్రీ బియ్యం ఇలా నరేంద్ర మోడీ ఇచ్చారు. ఇలా గంగుల కమలాకర్ గారు గెలిస్తే మళ్ళా మీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు గ్యారంటీ వసూలు చేస్తాడు. ఎందుకంటే తెలంగాణ జీతం ఇవ్వడానికి పైసలు ఇవ్వబట్టే బియ్యానికి పైసలు వసూలు చేస్తాడు, పెన్షన్లు కడి చేస్తాడు, మోటార్ల కాడ మీటర్లు పెడతాడు, కరెంటు బిల్లు పెంచాడు. ఇప్పటికే కరెంటు బిల్లు పెంచిండు, ఇంటి పన్ను పెంచారు, పెట్రోల్ ఛార్జ్ తగ్గిమంటే మోడీని తింటాడు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ఛార్జ్ తక్కువ ఉంటే ఈడ మాత్రం పెట్రోల్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ ధర తగ్గిస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్యాస్ ధర తగ్గాడు, తగ్గకుండా మోడీని తింటా ఉంటాడు. మోడీ పెంచిండంటాడు, మోడీ తింటా ఉంటాడు. మోడీ తగ్గిస్తే మాత్రం